డాక్టర్ గారు, ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని వణికిస్తున్న డ్రగ్స్ సమాజంపై ప్రభావం చూపుతుందా? ఈ రోజుల్లో ఎస్పెషల్లీ హాట్ టాపిక్గా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని వణికిస్తుంది ఈ డ్రగ్స్. ఈ డ్రగ్స్ మాఫియా కావచ్చు, డ్రగ్స్కి సంబంధించిన ఆలోచన వైఖరులు కావచ్చు, ప్రతిరోజు దాని మీద ఎన్క్వైరీసు, దాని మీద అసలు ఎవరెవరు ఏమేమి ఏ తారులు ఏ రకంగా ఈ డ్రగ్స్ని చేస్తున్నారు, అనేక అంశాలను మనం గమనిస్తున్నాం. ఇది ఒక సినిమా ఇండస్ట్రీ అనే కాదు, అంటే ఒక ఇండస్ట్రీలో లేదా కొంతమంది వ్యక్తులు చేశారని మొత్తం ఇండస్ట్రీని తప్పు భావన అనేది కాదు, కానీ అందరూ తెలియకుండా ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ అనే కాదు, చాలా రకాలైన ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ కావచ్చు లేదా వ్యక్తులు కావచ్చు ఉన్నాయి. బట్ ఇది వాళ్ళనేదో మనం కనిపెట్టడము లేదా వాళ్ళనేదో మనం నేరగాళ్ళుగా చిత్రించడం కాదు, కానీ దాంట్లోంచి బయటపడే మార్గాన్ని మనం చేయాలి. అది ఏ ఇండస్ట్రీ కావచ్చు లేకుంటే ఏ వ్యక్తి అయినా కావచ్చు, దాంట్లోంచి బయటపడడానికి ఏం మార్గాలు ఉన్నాయో అది ఆలోచించాలి. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీస్లో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఈ సినిమా ఇండస్ట్రీస్లో ఎందుకు చేస్తున్నారంటే, చాలామందిని ఈ సైకలాజికల్గా అధ్యయనం చేసినప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీస్లో హీరోలు కూడా ఎందుకు చేస్తున్నారంటే, వాళ్లకు వాళ్ళ యొక్క సామర్థ్యాలు కొద్దిగా తగ్గుతున్నప్పుడు లేకుంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రానప్పుడు ఏం చేస్తున్నారంటే, తెలియకుండా ఒక రకమైన ఈగోస్తో డిప్రెషన్కి వెళ్తున్నారు. దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి డ్రగ్స్ సేవించడం కానీ లేదా డ్రగ్స్ని ఉపయోగించడం కానీ లేదా ఆర్థికంగా ఈజీగా యూత్ని క్యాచ్ చేయడానికి పబ్ సెంటర్స్ రన్ చేయడం కానీ ఇటువంటి అంశాలు చేస్తున్నారు. అందుకని ఈ సినిమా యాక్టర్లు కావచ్చు లేదా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఒకే ఒక ఆలోచన ఏంటంటే, డ్రగ్ తీసుకుంటే కొద్దిగా తగ్గుద్ది లేదా డిప్రెషన్ తగ్గుద్ది. కేవలం డ్రగ్తోనే తగ్గే విధంగా ఉండదు, ఎందుకంటే ఆలోచన వైఖరి మారనంత వరకు, జీవన విధానం మారినంత వరకు, అతనిలో థింకింగ్ అనాలిసిస్ మారినంత వరకు ఈ డ్రగ్స్ ఎంతవరకు అంటే కొంతవరకు అంతే. అడిక్షన్ చేయడంలో ఇవి చాలా ప్రభావం చూపుతాయి. సినిమా యాక్టర్స్ లేదా సినిమా ఫీల్డ్లో ఎందుకు ఈ విధంగా చేస్తుందంటే, ఎస్పెషలీ వీళ్ళ ఈగోస్ దెబ్బతినడం ద్వారా లేదా వీళ్ళు యువతను క్యాచ్ చేయడం కానీ లేదా కొన్ని రకాల పబ్స్ నిర్వహిస్తూ దాంట్లో తెలియకుండా వాళ్ళు తాగుతున్న ఐటమ్స్లో లేదా వాళ్ళు తింటున్న ఐటమ్స్లో డ్రగ్ని మిక్స్ చేస్తూ కూడా చేస్తున్నారు. కొన్ని హోటల్లో అబ్జర్వ్ చేస్తుంటే వారు తింటున్న ఆహార పదార్థాన్ని మళ్ళా తినాలా అనడానికి కారణం ఏంటంటే, కొన్ని రకాలైన డ్రగ్స్ కలపడం జరుగుతుంటుంది. ఈ డ్రగ్స్ వల్ల తెలియకుండా అడిక్ట్ అవుతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా, ఈ విధంగా ఎస్పెషల్లీ పబ్స్లో చాలా తొందరగా అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సినిమా తారులనే కాదు, ఎవరైనా కూడా ఈ డ్రగ్స్ అనే దాన్ని ప్రోత్సహించడము లేదా దేశాన్ని భ్రష్టు పట్టించడము, అదేవిధంగా ఈ డ్రగ్స్ని దీని గురించి సపోర్ట్ చేయడము, ఇది కరెక్ట్ సరైన పద్ధతి కాదు. ఈ డ్రగ్స్ని పూర్తిగా మన దేశం యొక్క సంస్కృతి మీకు తెలుసు, అటువంటి గొప్ప సంస్కృతిలో డ్రగ్స్ అనే కంటెంట్నే లేదా ఆ పదాన్నే పూర్తిగా మనం నిర్మూలించడానికి యువత నుంచి ప్రతి వ్యక్తి వరకు శక్తివంతంగా మేల్కొని ఉండాలి. డాక్టర్ గారు, కొన్ని ప్రొఫెషన్ కాలేజెస్కి పరిమితమైన డ్రగ్స్ కేసులు స్కూల్స్లో కూడా ప్రవేశిస్తున్నాయి, కారణాలేంటి? ప్రొఫెషనల్ కాలేజీలో గతంలో అయితే ప్రొఫెషనల్ కాలేజీలో సిటీస్కి సంబంధించిన కాలేజీలో వీటిని ప్రమోట్ చేస్తుంటారు, ఎందుకంటే మా ఆయా కౌన్సిలింగ్ సెంటర్స్లో లేదా ఆయా డిఅడిక్షన్ సెంటర్స్లో ఎక్కడి నుంచి యువత వస్తున్నారు లేదా ఈ డిఅడిక్షన్ కోసం ఏ ప్రదేశాల నుంచి వస్తున్నారంటే, పలాని ఇంజనీరింగ్ కాలేజీలో మేము చదువుతున్నాం, ఆ ఇంజనీరింగ్ కాలేజీలో తెలియకుండా డ్రగ్స్ సేవించడం లేకుంటే వేరే ఫ్రెండ్ ఇవ్వడం, ఇటువంటివి గతంలో ప్రొఫెషనల్ కాలేజెస్లో మాత్రమే సిటీస్లో మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు జిల్లాల్లో కూడా, ఆయా జిల్లాల్లో కూడా రకరకాల కాలేజీల్లో ఈవెన్ ఇటువంటి వాటికి అవకాశాన్ని యువత మాత్రమే తీసుకొస్తున్నారు. ఇటువంటి చెడు అంశాలను కూడా తెలియకుండా దాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. మంచిని ప్రమోట్ చేయడం చాలా తక్కువ, చెడుని చాలా అవలీలుగా స్ప్రెడ్ చేస్తుంటారు. అందుకని కమింగ్ డేస్లో దీని విషయంలో డెఫినెట్గా కాలేజ్ వాళ్ళందరూ, అంటే కళాశాల యాజమాన్యం చాలా స్ట్రిక్ట్గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీద పిల్లలందరికీ ట్రైనింగ్ ఇప్పించాలి. సైకాలజిస్టుల ద్వారా, ట్రైనర్స్ ద్వారా శిక్షణను ఇప్పించాలి, ఎందుకంటే అసలు ఇటువంటి దాన్ని ఎంటర్ కానియకూడదు. అదేవిధంగా మాదక ద్రవ్యాలు కావచ్చు, డ్రింక్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, వ్యసనాలు కావచ్చు, వారి జీవితాన్ని హరింపజేసే ఏ అంశమైనా, అంటే ఇటువంటి హరింపజేసే అంశాలు కలుపు మొక్కల రూపంలో మైండ్లో ఉంటాయి, ఆ కలుపు మొక్కలను ముందు పీకేసేయాలి. ఆ కలుపు మొక్కలను పీకేసినప్పుడు మంచి మొక్కలను పెంచుకోవడానికి విలువలను కాలేజీ వాళ్ళు నేర్పాలి, విలువలను కాలేజీ వాళ్ళు నేర్పించాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం, వ్యక్తిత్వ వికాసము. ఈ వ్యక్తిత్వ వికాసం కరెక్ట్గా ట్రైనింగ్ చేయబడినప్పుడు వారి యొక్క ఆలోచనలో మార్పు వస్తుంది. అదేవిధంగా నైతిక విలువలు, అదేవిధంగా వారు ఉపయోగిస్తున్న లేదా వాళ్ళ యొక్క రిలీజియస్ బిలీఫ్స్, అంటే మంచి మార్గాలను వారికి సూచించాలి, చక్కని గైడెన్స్ ఇవ్వాలి. ఆ విధంగా చేయడం ద్వారా ఈ కళాశాలల్లో కూడా నెమ్మది నెమ్మదిగా పూర్తిగా, ఒకవేళ ఈ అలవాట్లు ఉంటే పూర్తిగా దీన్ని మనం పూర్తిగా తీసివేయడానికి, కూకటి వేళ్లతో పాటు తీసివేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, డి అడిక్షన్ సెంటర్, కౌన్సిలింగ్ సెంటర్ల పాత్ర ఎలా ఉంటుంది? వాస్తవంగా
సార్ ఈ డ్రగ్స్ గురించి చెప్పారు, లేదా ఈ డ్రగ్స్ ప్రభావం గురించి చెప్పారు, అసలు ఏంటి సార్ ఇప్పుడు దీన్ని దీంట్లోంచి బయటపడాలంటే ఎట్టా, లేదా మా బాబుకి అలవాటు ఉంది, లేదా తెలియకుండా మా పక్కింటి వాళ్ళకి ఈ బాబుకి అలవాటు ఉంది, దీన్ని బయట చేయాలంటే ఏం చేయాలంటే, ఎవ్వరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మన నెల్లూరులో అయితే సైకియాట్రీ సెంటర్స్ ఉన్నాయి, డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. మీరు మొట్టమొదటిగా ఈ డిఅడిక్షన్ సెంటర్లో అయితే ఎవరినంటే, దీంట్లో పూర్తిగా వ్యసనానికి అలవాటు అయిపోయి కొన్నేళ్ల నుంచి సేవిస్తున్న వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్స్కి తీసుకెళ్ళాలి. అలా కాకుండా ఈ మధ్యకాలంలో అలవాట్లు ఉన్న వాళ్ళ దగ్గర, ఈ మధ్యకాలంలో అలవాట్లు నేర్చుకున్న వాళ్ళని కౌన్సిలింగ్ కావచ్చు, కౌన్సిలింగ్ ద్వారా మార్పు చేయొచ్చు, హిప్నోథెరపీ ద్వారా మార్పు చేయొచ్చు, బిహేవియర్ థెరపీ ద్వారా మార్పు చేయొచ్చు, సైకోథెరపీ ద్వారా మార్పు చేయొచ్చు. అలాగే సైకియాట్రీ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఈ సైకియాట్రీ సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్, డిఅడిక్షన్ సెంటర్స్ యొక్క సహాయం తీసుకోండి. ఈ సహాయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే సూచనలు, వాళ్ళు ఇచ్చే థెరపీస్ శక్తివంతంగా మీ ఆలోచనల్ని మార్పు చేయడానికి అవకాశం ఉంటాయి. అటని వాళ్ళు తెలుసుకుంటారు, వీళ్ళు తెలుసుకుంటారనే స్టిగ్మాని తీసేయండి, అటువంటి కాంప్లెక్స్ తీసేయండి. కౌన్సిలింగ్ సెంటర్స్కి లేదా సైకియాట్రీ సెంటర్స్కి మొగమాట లేకుండా రండి. ఎందుకంటే ఆయన అనుకుంటాడు, వీడు అనుకున్నది అనేది కాదు. ఎందుకంటే జీవితం పోయేదానికన్నా ముందుగానే మనం అలర్ట్ అవుదాం. అది ఎక్కడైనా పర్లేదు. ఒక నెల్లూరులో మీరు కుదరలేదంటే వేరే జిల్లాకి వెళ్ళండి, లేదా హైదరాబాద్కి వెళ్ళండి, లేదా విజయవాడకి వెళ్ళండి. అక్కడ డిఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ డిఅడిక్షన్ సెంటర్స్లో కొన్ని సిట్టింగ్స్ ద్వారా, కొన్ని థెరపీస్ ద్వారా డెఫినెట్గా వాళ్ళ యొక్క ఆలోచన వైఖరి, వాళ్ళ యొక్క ఆలోచన వైఖరిలో మార్పు చేయొచ్చు. బట్ వీటన్నిటికన్నా ముందు మన విల్ పవర్, అంటే మనకున్న వజ్ర సంకల్పం ద్వారా ఈ వ్యసనాన్ని కూడా మనం బయట చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ అలవాటుని వ్యసనంగా, వ్యసనము పూర్తిగా అడిక్షన్గా మారే విధంగా ఉన్నారో, వారు డెఫినెట్గా డిఅడిక్షన్ సెంటర్, సైకియాట్రీ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలా లేదంటే ఒకనొక స్టేజ్లో నర్వస్ సిస్టమ్ పనిచేయదు, ఒకనొక స్టేజ్లో గుండెకి సంబంధించిన సిస్టమ్ పనిచేయదు, హార్ట్కి సంబంధించిన సిస్టమ్, కరోనరీ కార్డియోలజీ సిస్టమ్ వర్కౌట్ కాదు. అదేవిధంగా పొటెన్షియాలిటీ, అంటే సెక్షువల్ సిస్టంలో కూడా, రీప్రొడక్షన్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంటుంది. అందుకని ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంటుంది. అదేవిధంగా ఆడపిల్లలు కానీ, లేదా ఉమెన్స్, అంటే ఎస్పెషల్లీ ఏంటంటే గర్భిణీ స్త్రీలు కూడా ఒక్కోసారి ఈ టెన్షన్స్ వల్ల ఇటువంటి మందులు వేసుకుంటారు. ఈ దుష్ఫలితాల వల్ల, దీని ప్రభావం వల్ల పుట్టబోయే బిడ్డకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని మొదటిగానే గమనించి సైకియాట్రిస్టులు, సైకాలజిస్టుల సూచనలను మీరు అనుసరించి వీటిని బయటపడడానికి మీ శక్తి వంచన లేకుండా మీరు పోరాడండి. అదేవిధంగా సొసైటీలో ఉన్న వ్యక్తులు, అటువంటి వ్యక్తుల్ని గమనించినప్పుడు మీరు సజెషన్ ఇవ్వండి, పలాని కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళండి, పలాని డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళండి, పలాని సైకియాట్రీ సెంటర్కి వెళ్ళండి. ఎందుకంటే డబ్బులు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఒక్క లైఫే ఉండేది, ఆ లైఫ్ పోతే తిరిగి సంపాదించుకోలేం, పోయిన వ్యక్తిని మనం తిరిగి సంపాదించుకోలేం అనే విషయాన్ని గమనించండి. డాక్టర్ గారు, ఇటువంటి అలవాట్లకు బానిస కాకుండా సూచనలు ఇవ్వండి. రైట్, చాలా మందిలో ఈ వ్యసనాలు స్టార్ట్ అవుతుంటాయి, ఈ వ్యసనాలు ప్రారంభిస్తుంటారు. అంటే సిగరెట్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు. వీళ్ళకి దీని మీద ఉన్న ఆనందము, దీంట్లోంచి బయటపడడంలో ఆలోచన ఉండదు. అందుకని మొదటిగా ఈ ఆలోచనలు స్ట్రెస్తో ప్రారంభమవుతాయి. ఒత్తిడి ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు పలాని డ్రగ్స్ని సేవించాలా, ఆల్కహాల్ని సేవించాలనే ఆలోచన వస్తుంది. అందుకని మొట్టమొదటిసారిగా మీకున్న భయాలు, ఒత్తిడి, ఆందోళనను తొలగించుకోండి. దానికోసం మా దగ్గర హిప్నోథెరపీ అనే వైద్యం ఉంటుంది, హిప్నోసిస్ అనే వైద్యం ఉంటుంది. ఈ వైద్యం ద్వారా మీ మైండ్ని పూర్తిగా భయాలు, ఆందోళన, ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా యోగా, మీరు యోగా చేయొచ్చు. ఎక్కడైనా చాలా సెంటర్స్ ఉన్నాయి, యోగాకి వెళ్ళి మీరు యోగా నేర్చుకోవచ్చు, యోగా ట్రైనింగ్ తీసుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే మీ ఒత్తిడిని బయటకు తీసుకోవచ్చు. ఆ ఒత్తిడి తగ్గిందంటే మనం సేవించాలనే ఆలోచన రాదు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక వ్యక్తి రోజుకు 5 సార్లు టీ తాగుతున్నాడు. ఎందుకు 5 సార్లు టీ తాగుతున్నాడు? ఒత్తిడి ఉంది కాబట్టి తాగుతున్నాడు. అసలు ఒత్తిడే లేదు, ఫ్రీగా ఉన్నాడు, ఫ్రీగా ఉన్నప్పుడు తాగాలనిపించదు. సేమ్ అలాగే డ్రగ్స్ కూడా ఏదైనా ఒత్తిడిలో, భయంలో, ఆందోళనలో, డిప్రెషన్లో, బాధలో, విచారంలో, నిరాశలో, లేదా బాగా సంతృప్తి పొందాలనే ఇటువంటి ఆలోచనలోనే డ్రగ్స్ తాగాలని, సేవించాలనే ఆలోచన వస్తుంది. అందుకని ఈ డ్రగ్స్ని ఓవర్కమ్ చేయడానికి యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, హిప్నోసిస్ కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజింగ్గా చేసుకోవచ్చు, అదేవిధంగా మ్యూజిక్ రిలాక్సేషన్ కావచ్చు, అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ కావచ్చు, అదేవిధంగా మీకు మంచి అలవాట్లని, ఈ చెడు అలవాట్లని రూపొందించుకోవాలంటే ఒక 2-3 మంచి అలవాట్లని జనరేట్ చేసుకోండి. ఉదాహరణకు బుక్ రీడింగ్ కావచ్చు, టీవీ చూడడం కావచ్చు, లేదా మంచి మ్యూజిక్ వినడం కావచ్చు, లేదా సోషల్ సర్వీస్ చేయొచ్చు, ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ, లేదా ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వచ్చు. ఇటువంటి అంశాలన్నీ చేస్తున్నప్పుడు ఈ డ్రగ్స్ మీద ఆలోచన, లేదా ఇటువంటి వ్యసనాల మీద ఆలోచన కన్నా మన కెరియర్ని, మన లైఫ్ని ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రత్యేకంగా విద్యా సంస్థల వాళ్ళు చాలా కీలకమైన అంశాలు చేయాలి. విద్యా సంస్థల్లో ప్రారంభమవుతున్న ఇటువంటి కలుపు మొక్కలను, అంటే ఇటువంటి ఆలోచనలు అనే కలుపు మొక్కలను తీసివేయాలంటే, ఈ విష సంస్కృతిని పారదోలాలంటే దయచేసి వీరు
ఇటువంటి ట్రైనర్స్ని కానీ ఏ విధమైన ట్రైనింగ్స్, మేము సిద్ధమే, రాష్ట్రంలో కావచ్చు, మన జిల్లాలో కావచ్చు, ఏ రకమైన ట్రైనింగ్స్ అయినా కూడా పిల్లలకు సంబంధించిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళని ఎలా డెవలప్ చేయాలా, వాళ్ళ మైండ్ ఎలా ప్రోగ్రామ్ చేయాలా, అదేవిధంగా ఎన్ఎల్పి అనే ఒక టెక్నిక్ ఉంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, ఎలా దీని ఆలోచనల్ని మనం తీసివేయాలా అనే అంశాలతో పాటు, అదేవిధంగా సైకియాట్రిస్టులు ఎవరైనా కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నా దగ్గరైనా కాదు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు దాన్ని తీసుకొని, ఎందుకంటే ఇది మంచి లైఫ్. అదేవిధంగా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నప్పుడు ఈ వీటి మీద మనకు ఇటువంటి ఆలోచనలు ఉండదు. అదేవిధంగా నిరాశ, నిస్పృహ, ఒత్తిడి, ఆందోళన, విచారము, భయము, ఇటువంటి కలుపు మొక్కలను తీసేయడానికి, ఇటువంటి కలుపు మొక్కలను వీలైనంత వరకు మెదడులోంచి తీసేయడానికి మీ మెదడులో ధైర్యము, మీ మెదడులో పాజిటివ్ థింకింగ్, మీ మెదడులో మరింత ఉత్సాహము, వీటన్నిటిని నింపుకొని ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని పూర్తిగా మన దేశం నుంచి, యువతనే కాదు ప్రతి వ్యక్తి దీన్ని తరిమేయాలని ఒక సైకాలజిస్ట్గా, స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ డైరెక్టర్గా మీ అందరికీ నేను నా చేతులు జోడించి ఇటువంటి విష సంస్కృతి నుంచి మన యువత బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇటువంటి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన Act 24/7 వీరందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా, లేదా నేను వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.